Hey guys, welcome back to my channel. అందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్ సంబంధించి వీడియో చేయమని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు ఫ్రెండ్స్. మీరు నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ కావాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నేను కింద నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా ఇచ్చాను, డైరెక్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నన్ను ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో సంబంధించి మీకు స్టేటస్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మెయిన్గా మనం ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, వాటి గురించి అంటే మినిమం ఫ్రెండ్స్ లెంత్ కాకుండా మీకు బోర్ కొట్టకుండా నేను మ్యాక్సిమం 5 to 6 మినిట్స్లోనే వీడియో కంప్లీట్ చేశాను. అసలు స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే మీరు విని ఉంటే షేర్స్ అంటారు, లాభంలో ఉంది నష్టంలో ఉంది ఒక కంపెనీ, ఇవన్నీ మీకు మినిమం బేసిక్స్ మీ దగ్గర ఏమున్నా చాలు ఫ్రెండ్స్. జీరో ఉన్న ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ డే అంటే నేను ఒక 4 to 15 అంటే 15 వీడియోస్ వరకు చేశాను ఫ్రెండ్స్. అంటే 0 to 100% మీరు మనీ అనేది స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేసి ఎలా మనీ ఎర్న్ చేయాలంటే ప్రాఫిట్స్ ఎలా రిటర్న్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఏజ్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఎంగ్ ఏజ్లో స్టార్ట్ చేయాలి అంటే మీకు లెర్నింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే తొందరగా అక్వైర్ చేయగలుగుతారు. మీరు మీకు జాబ్ వచ్చినాకనే ఇన్వెస్ట్ చేస్తా ఇలాంటివన్నీ మాత్రం పెట్టుకోగలం ఫ్రెండ్స్. అది మీకు అంటే సరైనది కాదు. నాకు తెలిసి నేను మా ఫ్రెండ్స్ అందరి మామూలుగా తెలిసి ఉంటే వీడియో చూసే వాళ్ళకి నేను 6th 7th నుంచి స్టాక్ మార్కెట్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దాని గురించి చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు ఎట్ ది ఎండ్ 4-5 ఇయర్స్లో నేను నేర్చుకున్న A to Z మీకు ఈ సిరీస్లో చూపిపోతున్నాను ఫ్రెండ్స్. ఈ సిరీస్లో ఇది episode 1 బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అసలుకైతే మీకు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్తే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది మనకి, ఆ కంపెనీ చాలా చిన్న కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కంపెనీ అనేది చాలా చిన్నది, అంటే వాళ్ళకి చిన్నది అంటే ఎలా అనుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్ వాళ్ళ ఇన్కమ్ అంటే వాళ్ళ ప్రాఫిట్ నెలకి ఎంతైనా ఉండొచ్చు, 1 crore అయినా ఉండొచ్చు. ఈ కంపెనీ అనేది ఎక్స్పాండ్ కావాలనుకుంటుంది, ఎక్స్టెండ్ చేద్దాం ఇంకా పెద్దగా అయితే, కానీ వాళ్ళ దగ్గర అంత రెవెన్యూ ఉండదు, అంత మనీ ఉండదు. కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మన లాంటి పీపుల్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. అంటే మనం షేర్స్ కొంటాం, అంటే మనం వాళ్ళకి మనీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఆ మనీ అంతా తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ ఒకవేళ వాళ్ళకి ఎగ్జాంపుల్ 100 crores వచ్చినాకు డివైడెడ్ బై పీపుల్ చేస్తే ఏమైందంటే 1 rupee 2 rupee మనకి వస్తుంది. అట్లా మనం ఎక్కువ షేర్స్ ఉంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇది చాలా సింపుల్ బేసిక్ థింగ్, ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడాలంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మొత్తం టోటల్ షేర్ 100 rupees, ఒక్క షేర్ వాల్యూ 10 rupees అనుకుంటే, 100 shares ఉన్నాయి, ఆ కంపెనీ టోటల్ షేర్స్ 100, ఒక్క షేర్ వాల్యూ 10 rupees అంటే ఆ కంపెనీ టోటల్ వాల్యూ 1000 rupees అవుతుంది ఫ్రెండ్స్ మనకి. ఒకవేళ ఇప్పుడు మనం ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి, ఇది చాలామంది ప్రాబ్లం ఉంటుంది. అంటే తెలిసి కొన్నా అమ్మినా, ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే నేను కొన్నా అని చెప్పి అప్పుడప్పుడు పెడుతుంటే అమ్మేసినా అని కూడా పెడుతుంటాను ఫ్రెండ్స్. అసలు ఏంటిది అంటే నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే, స్టాక్ మార్కెట్ దాని యాక్చువల్ ప్రైస్, 10 rupees అన్నా కదా దాని యాక్చువల్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ అంటాం దాన్ని, ఆ ప్రైస్ కన్నా తక్కువ వచ్చినప్పుడు అంటే 8 rupees 7 rupees వచ్చినప్పుడు నేను ఆ స్టాక్ అనేది కొంటాను. నేను దేనికోసం వెయిట్ చేస్తానంటే, ఆ కంపెనీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి అంటే ఏదైనా కొత్త అది చేంజ్ చేయడానికి అది రెడీ అవుతుందని చెప్పి మనకి న్యూస్లలో తెలుస్తూనే ఉంటుంది. మనకి యాక్చువల్గా గూగుల్లో సెర్చ్ చేసినా తెలిసిపోతుంటుంది ఆ కంపెనీ పేరు, న్యూస్ కూడా వచ్చేస్తుంటుంది. నేను దానికోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే అది రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్లో పక్క ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్లో ఉన్నది పక్క 10 rupees నుంచి 12 rupees అవుతుందని నా అసంప్షన్, బేసిక్ అసంప్షన్ ఎవరైనా ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 rupees ఉంది స్టాక్, ఇప్పుడు నేను 10 rupees కొన్నాను స్టాక్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా, యాక్చువల్ ప్రైస్ 10 rupees కొన్నాను, ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందో అది 12కి వస్తారు, ఆ టైంలో అమ్ముతాను. అంటే నేను 10 rupees ఎక్కుని 12 rupees అమ్ముతాను, అప్పుడు నాకు లాభం ఏంటి అంటే మీరు అనొచ్చు 2 rupees ప్రాఫిట్ నీకు అంటే, అంతే కదా 10 rupees కొన్నాను 2 rupees. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా దగ్గర 10 shares ఉన్నాయి, అంటే వాటి వాల్యూ ఎంత 100 rupees, అంటే ఇప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 2 rupees ఫ్రెండ్స్. 2 rupees వస్తే మనకి 10 into 2 అంటే 20 rupees ప్రాఫిట్, అంటే నా టోటల్ వాల్యూ ఎంత అయితే 120 rupees. నేను చెప్పింది ఇక్కడ 10 shares ఫ్రెండ్స్, అర్థమైన 100 rupees మీకు ఒక ఎంత విత్ ఇన్ సెకండ్స్లో రావచ్చు, విత్ ఇన్ హవర్లో రావచ్చు. ఎలా అంటే మీకు స్టాక్ మార్కెట్ అనేది
ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఒక గ్రాఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ కింద మంత్స్ ఉన్నాయి, వాటి డేటా ఉన్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మార్చ్ లెంత్ ఉంది, ఫిబ్రవరి లెంత్ ఉంది, ఇయర్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు చూసారంటే రోజు రోజుకి, గంట గంటకి, నిమిషం నిమిషానికి స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది ఫ్రెండ్స్. మీరు ప్రిడిక్ట్ చేయాలంటే ఎలా అంటే, మీకు అక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అది అంటే యాప్ గురించి, నేను ఏ యాప్లో ట్రేడింగ్ చేస్తాను వీటి గురించి కూడా నేను డీటెయిల్స్గా నెక్స్ట్ నా వీడియో అదే ఫ్రెండ్స్. యాప్ ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ముందు మీకు బేసిక్స్ తెలియదు, నేను ఏ యాప్ గురించి చెప్పిన బేస్ట్ ఫ్రెండ్స్. మీరు మనీ అనేది లాస్ చేసుకుంటారు. ప్రజెంట్గా అయితే మనం ఎక్కడ ఉన్నామంటే, ఇప్పుడు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే మనకి ఒక ఐడియా ఉండాలి. అంటే నేను పలానా స్టాక్, ఇప్పుడు ఐఫోన్ స్టాక్ ఉంది అంటున్నాం ఫ్రెండ్స్, యాపిల్ది, అది 50 రూపీస్ రావాలని అనుకుంటాను. కానీ యాక్చువల్గా మీరు ఎప్పటి నుంచి దాన్ని అబ్జర్వ్ చేయాలి, 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేయాలి. 50 ఉన్నది అంటే 55 పోతుందా, కొద్దిగా 55 పోతుందా, 60 పోతుందా, 70 పోతుందా తెలుసు. అంటే మీరు 50 కొంటే ఏంటంటే ఈ 7 డేస్లో అది పక్క 60 పోయింది. ఎన్నిసార్లు అయ్యింది మనకి ప్రాబిలిటీ, 5 టైమ్స్ పోయింది అంటే మనకి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది 60 కాదు, 60 కాకుండా 65 వచ్చినా చాలు. కాబట్టి మీరు అట్లా 50 రూపీస్ చొప్పున షేర్స్ ఉంటే అయిపోతుంది. కానీ ఇప్పుడు మేము 50 రూపీస్ షేర్ తీసుకున్నాం, కానీ స్టార్టింగ్ మాత్రం 1 రూపీ షేర్స్ అట్లుంటాయి ఫ్రెండ్స్. అవి చాలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ షేర్ ఉంది, 1 రూపీ షేర్ నేను 100 షేర్స్ కొన్నాను, 1 పైసా పెరిగినా నాకు ఎంత 1 రూపీ లాభం వస్తుంది. మీరు అనుకుంటే 1 పైసా 1 రూపీ అనుకుంటారు, కానీ ఒకవేళ నేను 1 రూపీకి ఒక్క షేరే చెప్తున్నాను ఫ్రెండ్స్, అక్క ఒకవేళ నేను 500 పెట్టి 100 షేర్స్ కొంటే ఒక్క పైసా పెరిగినా మనకి పక్క 5 రూపీస్ అని వస్తాయి. కాబట్టి యాక్చువల్గా ఫ్లక్చువేట్ అనేది 10 పైసే 20 పైసే. ఒకవేళ 1 అంటే మనం ఆగా దాని బ్యాక్ డేటా చూసుకుంటే 1 రూపీ నుంచి 2 రూపీస్ వరకు, 3 రూపీస్, 4 రూపీస్ పెరిగినాయి రోజులు ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ 1 రూపీ పెరిగితే 500 షేర్స్ ఉంటే మీకు అసలు లాభం అనేది మీకు అంటే క్యాల్కులేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా పోతుంటే మీకు అర్థమవుతుంటుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ బేసిక్గా ఫ్రెండ్స్, మీకు అంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ కానీ వీడియోస్కి నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది స్టాక్ మార్కెట్ సంబంధించి తెలుసుకోవాలనుకుంటారు. ఇంకా మనం స్టాక్ మార్కెట్ గురించి, నేను నా ఏజ్ 17 ఫ్రెండ్స్, నేను తెలుసుకున్నాను, మీరెందుకు తెలుసుకోలేరు, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎర్నింగ్ చేస్తున్నాను అంటే 1 లక్షలు కాదు ఫ్రెండ్స్. నేను ఇన్వెస్ట్ చేసేది 100 to 500 మధ్యలో ఇన్వెస్ట్ చేసి, నేను 100 ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పిన ప్రెజెంట్గా నాకు 240 రూపీస్ ఇన్ 3 డేస్ నేను తీసాను ఫ్రెండ్స్. ఏది ఇన్వెస్టింగ్ 100 రూపీస్ అంతే, 100 రూపీస్కి నేను 240 రూపీస్ ప్రాఫిట్ ఎర్న్ చేశాను. నేను ట్రేడింగ్ చేసేది కంపెనీస్ మీద కాదు ఫ్రెండ్స్, కరెన్సీ మీద, క్రిప్టో కరెన్సీ అంటారు, దాని గురించి నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కింద గంట అంటారు కదా ఫ్రెండ్స్, అది యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు ముందుగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా పాత వీడియో మనీకి సంబంధించి ఎన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు పైన ఐ లవ్స్ ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.